చట్టం న్యాయం ధర్మానికి కట్టుబడాల్సిన ఓ పోలీస్ సాయం కోరి వచ్చిన బాధితురాలపై కన్నేశాడు. తనదైన శైలిలో విచారణ పేరుతో మాటలు కలిపి ఆమెను ట్రాప్ చేశాడు. ఆమెకు తరచూ ఫోన్ చేస్తూ మరింత దగ్గరయ్యాడు. అయితే సదరు యువతితో ఆ అధికారి సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి కొద్ది రోజుల కిందట ఓ కేసు విషయమై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏఎస్ఐ ఆ యువతితో మాటలు కలిపి తన వైపు తిప్పుకున్నాడు. ఆ కేసు వివరాల గురించి ఆమెకు తరచూ ఫోన్ చేస్తూ ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఆ చనువు కాస్త వారి మధ్య సన్నిహిత సంబంధానికి దారితీయడంతో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పటి ఫోటోలు ఆగంతుకులెవరో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏఎస్ఐ యువతి భాగోతం బట్టబయలు కావడంతో ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ను వివరణ కోరగా ఈ వ్యవహారం తమ దృష్టికి రాలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలను పరిశీలిస్తామన్నారు. ఆ యువతి వయస్సు 23 ఏళ్లు కాగా ఆమెతో సన్నిహిత సంబంధం పెట్టుకున్న ఏఎస్ఐ వయస్సు 50 ఏళ్లపైనే ఉండడం కొసమెరుపు. నేటికి 5 అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఏఎస్ఐకి అలాగే బాధితురాలికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు వచ్చిన ఫోటోలకి జరుగుతున్న విషయానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? న్యాయం కోసం వచ్చినటువంటి ఏఎస్ఐ లోపరుచుకున్నటువంటి సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం లోపల జరుగుతున్నది. ఇటు తన భర్త రోజు తాగి వేధిస్తున్నాడు అని చెప్పి తనకు న్యాయం చేయాలని చెప్పి ఇబ్రహీం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసినటువంటి సమయం లోపల ఇటు ఆ భర్త ప్రవర్తన మారకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఆ యువతి ఆ పోలీస్ స్టేషన్ లోపల కంప్లైంట్ ఇచ్చింది. అయితే విచారణ పేరుతో అక్కడికి పిలిచినటువంటి ఏఎస్ఐ ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఇటు శారీరకంగా లొంగపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వారిద్దరు జాతరకు వెళ్లి వచ్చినటువంటి కారులో దిగినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కూడా దీనిపైన దృష్టి సారించారు. అయితే రేపు మాపు అయితే రిటైర్డ్ అయ్యేటువంటి వ్యక్తి ఆ 23 ఏళ్ల యువతిని ఇటు లోపరుచుకోవడం విచారణ పేరు మీద తరచూ స్టేషన్లకు పిలిపించుకొని ఫోన్ లో మాట్లాడడంపై తన భర్త ఫిర్యాదు చేయడంతో అయితే ఇప్పుడు జగిత్యాల పోలీసులు దీనిపైన విచారణ చేశారు. ఆ సిఐ కూడా ఎస్పీకి ఇటు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. రేపు మాపు అతనిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రియా మనం రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.